సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ కొల్లాపూర్ నుంచి ప్రతి సంవత్సరము విద్యా వాలంటీర్లను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే సింగోటం యూపీఎస్ స్కూల్కు విద్యా వాలంటీర్ని ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా విద్యా వాలంటీర్లను ఇస్తూ ఉన్నాము. దానితోపాటు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని నోట్ పుస్తకాలు పెన్నుల పంపిణీ ఇస్తూ ఉన్నాము. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి మంచి విద్యను అభ్యసించాలని కోరుకుంటూ క్లాస్మేట్ క్లబ్ కోరుకుంటా ఉన్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. దేశమంతటా ప్రతి పాఠశాలలో కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత మా పాఠశాలకు ఒక క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు ఒక వాలంటీర్ను ఇవ్వడం జరిగింది 3000 రూపాయల ఖర్చుతోటి. అదేవిధంగా ఈరోజు క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు ఒక 1000 రూపాయల ఖర్చుతోటి నోట్బుక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఎస్టీఓ నంచెల్ల శశిధర్ రెడ్డి గారు, వారి తండ్రి నంచెల్ల సుధాకర్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు 1800 రూపాయల ఖర్చుతోటి నోట్బుక్లు ఈరోజు మా పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఈరోజు ఎంతో ఉపాధ్యాయ లోకానికి ఎంతో గర్వంగా చెప్పుకునేటటువంటి రోజు. ఎందుకొరకంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు సేవ చేస్తూ అంచెలంచెలుగా ఏది మొదటి ఉపరాష్ట్రపతిగా, తర్వాత రాష్ట్రపతిగా ఆయన పదవులు చేపట్టి నందుకు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు, తర్వాత అదేవిధంగా నంచేద్ర సుధాకర్ రెడ్డి కుటుంబం వాళ్లకు సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకొరకంటే ఇక్కడ మా పాఠశాల గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు